రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తీవ్రంగా నష్టపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తుని మండలంలోని రేఖవాణిపాలెం గ్రామానికి చెందిన గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వారు నిరసన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం రేఖవాణిపాలెం గ్రామానికి చెందిన గిరిజనుల ఆధ్వర్యంలో గత కొంతకాలంగా కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆర్ఐ పద్మ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. పట్టణంలో గొల్ల అప్పారావు సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ బి రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కలెక్టర్ ఆర్డీఓ స్పష్టంగా గిరిజన ధృవీకరణ పత్రాలు అందివ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తుకు వచ్చిన ఆర్ఐ వీఆర్ఓ గిరిజన పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే ఆమెపై చర్యలు తీసుకుని అర్హులైన గిరిజనులకు వెంటనే ధృవీకరణ పత్రాలు అందచేయాలని సిపిఎంఎల్ లిబిలేషన్ కె జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి శ్రీదేవి, ఎం సింహాచలం, సిహెచ్ అప్పల్ నర్స, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సిపిఎంఎల్ పార్టీ తరఫున మేము వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఆ గిరిజన సంఘం ఏదైతుందో ఆ గిరిజన సంఘం వాళ్ళ హక్కులు సాధించుకునే వరకు, వాళ్ళ హక్కులు సాధించుకునే వరకు కూడా వాళ్ళకి అండగా ఉండి ప్రత్యక్షంగా వాళ్ళ పోరాటంలో మేము కూడా భాగస్వాములయ్యి వాళ్ళ హక్కులను సాధించుకునే విధంగా మేము పోరాటానికి ముందుకెళ్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ప్రధానంగా ఇది రేఖవాణిపల్లెం గిరిజనులకు సంబంధించినటువంటి ఎస్టీ సర్టిఫికెట్ల సమస్య. ఇది చాలా రోజుల నుండి గత సంవత్సరం కూడా సంవత్సర కాలం పాటు తిరిగి మొత్తం మీ సేవల్లో పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టుకున్న మీ సేవల్లో పెట్టి ఆ సర్టిఫికెట్లు అలా ఇప్పుడు కూడా మూలపడి ఉన్నాయి, అలా వదిలేశారు. కానీ ఏంటని చెప్పేసి అడిగితే ఎంక్వైరీకి రారు, ఆర్ఐ గారు ఎంక్వైరీకి రారు, ఎవరూ రారు. కానీ దాని మీద స్పందన అనేది కరువు అయింది. కలెక్టర్ గారికి కూడా మేము 2020 అంటే జనవరి నెలలో మొత్తం మేము కలెక్టర్ గారిని కూడా మొత్తం కలవడం జరిగింది, స్పందన కార్యక్రమంలో పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా రాయటం జరిగింది, ఇక్కడికి ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీకి పంపించడం జరిగింది. అదే రకంగా రేఖవాణిపాలెం గిరిజనులందరూ కూడా మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళు గిరిజన సంఘంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం అనేది జరిగింది. రిజిస్ట్రేషన్ అయినటువంటి గిరిజన సంఘాన్ని కూడా వాళ్ళు అధికారులు గుర్తించకుండా ఇక్కడ మండల ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆవిడ నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణం గిరిజనుల సర్టిఫికెట్లు రాకపోవడానికి. ఈరోజు గిరిజనులు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కూడా ఎస్టీ సర్టిఫికెట్లు కావాల్సి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎస్టీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఆర్థికంగా అందించడం కోసం ఆయన పెట్టారు. కానీ ఆ పథకానికి అర్హులుగా ఉన్నటువంటి గిరిజనులకు సర్టిఫికెట్లు ఇవ్వడం కోసం మీ సేవలో పెట్టిన అప్లికేషన్లు ఇక్కడికి వచ్చినా ఇప్పటికీ ఇంచుమించు నెలలు గడుస్తున్నా సరే ఆ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం ఏదైతుందో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇది ప్రధానంగా మొన్న ఆర్ఐ గారు ఎంక్వైరీకి వెళ్ళి అక్కడ గిరిజన మహిళల మీద చాలా దురుసుగా ప్రవర్తించారు ఆర్ఐ గారు. ఆవిడ దురుసుగా ప్రవర్తించే విధానానికి నిరసనగా కూడా ఈరోజు ఈ ర్యాలీ ధర్న అనేది చేయడం జరిగింది. ఆవిడ తక్షణమే ఎంక్వైరీ చేయించి తహసీల్దార్ గారు వెంటనే ఆర్ఐ గారిని వీఆర్ఓ గారిని పంపించి వెంటనే అక్కడ ఎంక్వైరీ చేయించి మొత్తం గిరిజనులందరూ అర్హులైన గిరిజనులందరూ కూడా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఆల్రెడీ ఒకసారి ఆర్ఐ గారు ఎంక్వైరీకి వచ్చారట, వచ్చి వాళ్ళకి సరిగ్గా సమాచారం అది ఏం జరిగిందన్నది తెలియదు. ఈరోజు బట్టి తగ్గారు 2 గంటలకల్లా మా వీఆర్ఓ ఆర్ఐ గారు ఎంక్వైరీ వస్తారు. వాళ్ళందరినీ ఎండగా ఉండమని చెప్పి ఉంటుంది. 2 గంటల నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ కూడా రాసి పరిస్తారు. ఈ విధంగా రేపు రోజు మొత్తం డీటెయిల్స్ అయితే చేసుకుని రాజ్యోత్సవం ఇలా తెలంగాణ కోల్పోయే ప్రమాదం బాధితులు ఆందోళన చేస్తున్నారు. అంటే నా డిస్ట్రిక్ట్ ఆయన మొన్న చెప్పారు, ఒక అప్లికేషన్ చెప్పారు. ఈరోజు నా దగ్గర నుంచి 15 అప్లికేషన్ చెప్పారు. 15 కూడా అనుకున్న టైం మీద పంపిస్తాను. ఇబ్బంది ఎవరు పడకూడదు.